దుబ్బాక నియోజకవర్గంలో కొత్త ప్రభాకరన్న మీద జరిగినటువంటి హత్యాయత్నం తర్వాత ఆ హత్యాయత్న సంఘటన విషయంలో గాని పొడిచినటువంటి ఉన్మాది విషయంలో గాని ఈ సంఘటన జరిగిన తర్వాత కొన్ని దురదృష్ట సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనల విషయంలో గాని ఎవ్వరికి నచ్చినట్టుగా ఎవ్వరికి తోచినట్టుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాడు రివీల్ ఇస్తుండు వార్తలు వాస్తవాలు ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, కొత్త ప్రభాకర్ అన్న విషయంలో చెప్పాలంటే నిజంగా నాకు తెలంగాణలో 119 నియోజకవర్గాలు అధికార ప్రతిపక్ష నాయకులు తెలుసు, వాళ్ళ చరిత్రలు తెలుసు. కానీ ఈ తెలంగాణలో శత్రువే లేని నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే కొత్త ప్రభాకర్. చీమ కూడా ఆడికి తలపెట్టినటువంటి నాయకుడు మీద హత్యాయత్నం ఎందుకు జరిగింది? అసలు ఎవరు చేసిర్రు ఒకసారి ఆలోచించండి మిత్రులారా. చేసిన వాళ్ళు మాత్రమే ఈ ఉన్మాది, ఈ ఉన్మాది వెనుక ఉన్నటువంటి రాక్షసుడు ఎవడో తేలాల్సింది. ఇకపోతే ఈ ఉన్మాది ఎక్కడో అడవిలో ఇంకో దగ్గర జరగలే, జనాల మధ్య షేకాండ్ ఇస్తానో ఫోటో దిగుతానో చెప్పేసి కత్తితో పొడిచినటువంటి ఈ ఉన్మాదిని పక్కనే ఉన్న చేపూరి శేఖరే గాని పోలీసు వాళ్ళే గాని ప్రభాకర్ అన్న ఫ్యాన్సే గాని గులాబీ కార్యకర్తలే గాని గట్టిగానే ఒట్టి పోలీసులకు అప్పచెప్పారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు, గాంధీ హాస్పిటల్ ఉన్న తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత పోలీసులు దీంతో నిజంగా అక్కిస్తారు వల్ల అనుమానం ఏం అక్కర్లేదు. దీని తర్వాత కొన్ని సంఘటనలు జరిగినాయి, ఈ ఆ ఉన్మాది ముఖ కవలికలు లెక్క కొద్దిగా ఆ చీకట్లో ఫోటో సరిగ్గా రాలే. ఈ అన్న ఆ ఉన్మాది ఒక లెక్కనే ఉన్నారని చెప్పేసి ఈ అన్నని ట్రోల్ చేసిన స్టార్ట్ చేసి ట్రోల్ చేసే కంటే కొద్దిగా ముందు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనిలో ఫేక్ ఐడిలో అసలు కొత్త ప్రభాకర్ మీద దాడి జరగలే, అది ఒక యాక్టింగ్ అని చెప్పేసి చిల్లర కామెంట్లకు తెరలేపింది. మాత్రం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సానుభూతి పనులని కొన్ని విషయాలలో గట్టిగానే చెప్పచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నా మా ఎబ్బిల్ని కూడా కొంతమంది కామెంట్లు పెట్టి డిలీట్ చేసి వాస్తవంగా ఆ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరగంగానే ఒక 3-4 గంటల తర్వాత రఘునందన్ ప్రెస్ మీట్ పెట్టింది. నేను దుబ్బాక నియోజకవర్గమే ఎవరో తెలియదు, సూపర్ అంటే అందరు తెలవాలనే అవసరం లేదు. కానీ దాడి చేసినటువంటి మిత్రుడి పేరు అంటుండు, ఇది ఎక్కడో సాటుకు జరగలే, సాటుకు ఎక్కడో వాడు పొడిచిపోలే, ఎవడో తెలియని అనుమాన పరిస్థితుల్లో లేదు. పొడిచినోడు స్పష్టం అక్కడనే దొరికిండు, అంగవాటి కొట్టిరు. అలాంటి అంత కూడా నాన్న ఉన్మాద నాన్న వాడు నీకు మిత్రుడెట్లయ్యి వా ఉన్మాదో అంత కూడా నీకు మిత్రుడెట్లయ్యి అంటే ఆ మిత్రుడు నువ్వు ఒకటేనా? ఇట్లాంటి మాటల వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహానికి గురవుతుండు. నేను ఇది కావాలని అన్నాను అని చెప్పేసి నేను అనుకుంటలేను, ఈయన మిత్రుడని నేను అంటలేను. కానీ ఈయన అప్పర మేధావి, గొప్ప లాయరు, చాలా తెలివైనటువంటి వ్యక్తి. ఈయన బలమే మాట్లాడడం, బయలైదీతో కూడా మాట్లాడడం అని ఇట్లాంటి కొన్ని చూసినాక అర్థమవుతుంది. ఇకపోతే ఇది కావాలన్నా ఇంకోట ఇది ఒకసారి చూడదు మిత్రులారా. ఈరోజు పేపర్ సిద్దిపేట సిపి బీఆర్ఎస్ కు తొత్తులా వివరిస్తున్నారు. వాస్తవంగా ఈ స్టేట్మెంట్ ఒకసారి చూస్తే వేరే వాళ్ళ తెలియదు కానీ సిద్దిపేట జిల్లాలో అందరూ తెలుస్తుంది. రఘునందన్ రావు మొదలెట్టినటువంటి ఆయన రాజకీయ ప్రస్థానమే కానీ ఉద్యోగ ప్రస్థానమే కానీ వృత్తి అని ప్రవృత్తి కానీ అడ్వకేట్ గా లాయర్ గా పని స్టార్ట్ చేసినప్పటి నుంచి రాజకీయ ఎదుగుదల అంటే రాజకీయ ప్రస్థానం మొదలయ్యేదాకా పోలీసుల మీదనే వెళ్ళగక్క, అక్కస్ వెళ్ళగక్కడం, పోలీసుల మీదనే ఏదైనా వేయడం, మొత్తం మీద పోలీసుల మీద అక్కస్ ను వెళ్ళగక్కుతూ ఎదిగినటువంటి నాయకుడు రఘునందన్ రావు. నిన్న గాక మొన్న జరిగిన ఎలక్షన్లు కూడా ఎక్కడన్నా ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షం మీద తిట్టాలి. కానీ ఈయన ఏం చేసిందంటే అప్పుడున్న సిపి మీద తిట్టి సిపి మీద దుమ్మెత్తు పోసి అందరం ఎక్కిండు, అధికారంలోకి వచ్చిండు రఘునందన్ రావు. దీనిలో ఎటువంటి అనుమానం కలదు. అదే స్కామో, అదే స్కీమో, అదే పథకమో మళ్ళా పునరావృతం చేస్తున్నట్టుండు. సిపి మేడం మీద గట్టిగానే దుమ్మెత్తి పోసే ప్రయత్నం అయితే చేస్తుండు. రాజకీయ ప్రత్యర్థిని చంపడానికి వచ్చినట్టు ఒక ఉన్మాదిని మిత్రుడు అన్నాక మళ్ళొక ఇమేజ్ బయటకు వచ్చింది. వాస్తవంగా రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టినాక ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినోడు, అని చెప్పేసి జనాలు ఆలోచిస్తున్న లోపే మళ్ళొక ఇమేజ్ తయారైంది. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిరా, ఎందుకంటే వీడు మావోడు కాదు, ఇది రఘునందన్ రావు మీద నెట్టారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చేసిరా, బీజేపీ వాళ్ళు చేసిరా, లేదు రఘునందన్ రావు మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి మళ్ళా చెప్పడానికి, మళ్ళా ప్రెస్ మీట్ చేయడానికి బీజేపీ వాళ్ళు చేసిరా, లేదు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు చేసిరా అక్కస్ తోటి. బీఆర్ఎస్ కి బీజేపీకి కాంగ్రెస్ కి మధ్యలో ఎవడుండి చేసిండు ఈ దుబ్బాకలో రాజకీయ అస్తిత్వం కోసం, అలజడి సృష్టించడం కోసం ఎవడు చేసిండో పోలీసు వాళ్ళు తేల్చాలే, ఖచ్చితంగా తెలుస్తారు, దాని అనుమానం అక్కర్లేదు. ఏదేమైనా ఎలక్షన్ సందర్భంలో ఎలక్షన్ ఓటేసేటప్పటికి కూడా
బిఆర్ఎస్ అంటే కాంగ్రెస్ కలిసి ఉందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తిని ఎవరు బయట తీసుకొచ్చిర్రో దుబ్బాక ప్రజలకి, ప్రజల ముందు నిలబెడతా దుబ్బాక ప్రజలు తెలవాలి. రాజ్